నమస్తే మీకు చాలా ముఖ్యమైన విషయం గుర్తు చేద్దామని వచ్చాను గుర్తుందా నాలుగేళ్ల క్రితం ఆ పాత రోజులు గుర్తున్నాయా మనం మన ఇంటికి దూరంగా పోయి బ్రతకాల్సి వచ్చినప్పుడు ఇంట్లో వారికి ఫోన్ చేసి ఎలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళమో తెలుసు కదా తాతయ్య పెన్షన్ అందుతోందా అమ్మా ఆరోగ్యం అలా ఉంది తమ్ముడు కాలేజీకి వెళ్తున్నాడా మేనళ్ళుడు బడికి పోతున్నాడా ఇలాంటి ప్రశ్నలే అడిగేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ బాధ్యతను మీ బిడ్డనని సగర్వంగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు జాతి కులం మతం ప్రాంతం ఇలాంటివి ఏవి ఎలాంటి తారతమ్యాలు చూడకుండా ప్రతి ఒక్కరికి పథకాలు రూపొందించి మనం ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా నేరుగా మన ఇంటి వద్దకే అధికారులను పంపుతున్నారు ఇంకా సక్రమంగా పథకాలు అందుతున్నాయో లేదోనని ప్రతి ఎమ్మెల్యేను మన ఇంటి గడపకు పంపుతూ గడప గడపకు వైఎస్ఆర్సిపిని చేరువ చేశారు అయినా ఆ మనిషి రూపంలో ఉన్న దైవం ఆగడం లేదు ఎక్కడో నూటికో కోటికో అర్హత ఉండి కూడా పథకాలు అందని వారుంటే అలాంటి వారి కోసమే జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టారు గతంలో జిల్లా కేంద్రం వరకు పరుగులు పెట్టి అర్జీలు పెట్టుకుని నెలల తరబడి ఎదురు చూస్తే కానీ పరిష్కారం కానీ సమస్యలను సైతం ఇప్పుడు మీ సచివాలయం పరిధిలోనే పరిష్కారం చేసే విధంగా అధికారులందరూ ఒక రోజంతా అక్కడే ఉండి సమస్యలను పరిష్కరించేలాగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు మన జగనన్న మీకు ఇంతవరకు పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉంటే మీ వాలంటీర్కి మరోసారి తెలియజేయండి మీ సచివాలయం పరిధిలో ఏ రోజున జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందో తెలుసుకోండి మీ సమస్య పరిష్కారానికి కావలసిన పత్రాలు వాలంటీర్ని అడిగి నింపి ఉంచండి కార్యక్రమం జరిగే రోజు కంటే ముందుగానే మీ టోకెన్ నంబర్ను తీసుకోండి సిద్ధంగా ఉండండి ఒకవేళ ఏ కారణం చేతైనా ముందుగా టోకెన్ తీసుకోలేకపోయినా కంగారు పడకండి జగనన్న సురక్షా కార్యక్రమానికి హాజరై అప్పటికప్పుడు కూడా సంబంధిత పత్రాలు సమర్పించి సమస్యను పరిష్కరించుకోండి గుర్తుంచుకోండి ఇది జగనన్న సురక్ష జగనన్నే మనకు రక్ష మన కోసం ఇంత చేస్తున్న జగనన్నకు మీ ఆశీస్సులే సురక్ష